వెల్కమ్ టు లైఫ్ లైన్. చాలా ఎక్కువ మంది దంత సంబంధిత సమస్యలను చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అయితే అందమైన పళ్ళ వరుస ఉంటే, మంచి పళ్ళ వరుస ఉంటే ముఖం అందంగా కనబడటమే కాదు, ఆహారాన్ని బాగా నమలగలుగుతాం, తద్వారా చాలా వ్యాధులను దూరంగా ఉంచుకునే అవకాశం ఉంటుంది అని డాక్టర్ అంటున్నారు. అలాగే చిగుళ్ళ నుంచి రక్తం రావడం, నోటి నుంచి దుర్వాసన రావడం, ఇవన్నీ కూడా దంత సంబంధిత సమస్యలుగా మనం గుర్తించాలి. వీటిని ఎట్టి పరిస్థితులను నిర్లక్ష్యం చేయకూడదు. అంతేకాదు, చాలా మందికి పళ్ళను ఎలా తోముకోవాలి, బ్రష్ ఎలా చేసుకోవాలనే విషయం కూడా చాలా మందికి అవగాహన ఉండే అవకాశం లేదు అని చెప్తున్నారు. దీనిపై ఒక అవేర్నెస్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నామంటున్నారు. పార్థ డెంటల్ నుంచి ప్రముఖ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ పార్థ సార్ది ప్రస్తుతం టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు. మీరు దంత సమస్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లయితే నేరుగా మాకు కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. హలో డాక్టర్ గారు. డాక్టర్ గారు, నిజంగానే ఇప్పటికీ చాలా మంది పళ్ళను ఇష్టోచ్చిన రీతిలో తోముతూ ఉంటారు, దీనివల్ల మరింత సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు, నిజమైంది? నిజమేనండి. ఇప్పుడు పళ్ళకు సంబంధించిన సమస్యలు చాలా వరకు కూడా నిర్లక్ష్యానికి సంబంధించిన సమస్యలు అని చెప్తూ ఉంటాను. ఒకప్పుడు పళ్ళను తోముకోవడం అన్నది తప్పనిసరి ఒక వస్తువు ఉండేది కాదు. అంటే ఎటు పడితే అటు బొగ్గుతో తోమడం, ఉప్పుతో తోమడము, లేదా ఇంకోటి పుల్లలు పెట్టి తోమడము, వేప పుల్ల అంటారు, ఇంకో పుల్ల ఇంకో పుల్ల అంటారు, వాటితో పళ్ళు తోమడం అప్పుడు ఉండేది. ఇప్పుడు కనీసం రోజుకు ఒకసారి బ్రష్ చేయడం అందరికీ అలవాటైంది. కొంతమంది రోజుకు రెండు పూట్ల బ్రష్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. చిన్నపిల్లలలో ఈ అలవాటు చేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాం కూడా. దాంతోపాటుగా పళ్ళను ఎలా తోముకోవాలి, ఎలా బ్రష్ చేసుకోవాలి, ఎలా చేసుకోకూడదు అన్న విషయాన్ని ఎవరు మనకు చెప్పలేదు, మీరు ఎవరు ఎక్కడ తెలుసుకోలేదు. సో మీకు నచ్చిన పద్ధతిలో పెషు పేస్ట్ తీసుకొని మీకు నచ్చిన పద్ధతిలో పళ్ళు తోమేసుకుంటూ ఉన్నారు. శాస్త్రీయంగా పళ్ళు సరిగ్గా తోముకోకపోతే అవి ఆ మంచి చేయబోయి చెడు చేస్తాయంటాను నేను. అంటే ఎటువంటి బ్రష్ వాడాలి, ఏ విధంగా పళ్ళు తోముకోవాలి, పళ్ళ మధ్య చేరుకున్న మురికిని ఎలా శుభ్రం చేసుకోవాలా అని ప్రతి ఒక్కరూ డెంటిస్ట్ని అడిగి తెలుసుకోవాలి. అందువల్లే పార్థ డెంటల్ హాస్పిటల్స్, పార్థ డెంటల్ క్లినిక్లు 40 క్లినిక్స్ ఉన్నాయి 3 రాష్ట్రాల్లో. ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి, తెలంగాణలో అయితేనేమి, లేక కర్ణాటకలో అయితేనేమి, ఈ 40 క్లినిక్స్లో కూడా మేము ప్రత్యేక క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. అంటే నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా, మీకు ఉండాల్సిందంతా కాస్తంత ఇంట్రెస్ట్ మాత్రమే. ఏమండి, నా నోటి ఆరోగ్యం పట్ల కొంత అవగాహన పెంచుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్క కుటుంబం సభ్యులు కూడాను ఇంటిల్లిపాది మీరు ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న 4142000 అనే నెంబర్కి ఫోన్ చేస్తే మా 40 పార్థ డెంటల్ క్లినిక్లు మీ ఇంటి దగ్గరగా ఉన్న క్లినిక్ అడ్రస్ ఏదో మీకు మెసేజ్ పంపిస్తారు. అదేవిధంగా అక్కడ మా స్పెషలిస్ట్తో మీ ఫ్యామిలీకి 1/2 అవర్ అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ చేస్తారు. మీరు చేయాల్సిందంతా మీ కుటుంబ సభ్యులంతా కలిసి స్పెషలిస్ట్ని కలిసి పార్థ డెంటల్లో పళ్ళు తోముకోవడం అంటే ఏమిటి, ఎలా బ్రష్ చేసుకోవాలి, ఎలా చేసుకోకూడదు, ఎటువంటి బ్రష్ వాడాలి, ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి, అదేవిధంగా ఏం తినాలా, ఏం తినకూడదు, నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలా, ఏమి చేయకూడదు, అదేవిధంగా ఎంత ఫ్రీక్వెంట్గా డెంటిస్ట్ని కలవాలా అన్న విషయాన్ని అవేర్నెస్ కలిగిస్తారు మా స్పెషలిస్టులు. దాంతో మీ ఇంటిల్లిపాది నోటి ఆరోగ్యం కాపాడుకోవడం సాధ్యమవుతుంది. రెండవది ఏంటి, సలహాలు పొందిన తర్వాత కొంత ఆలోచన వస్తుంది, నోటి ఆరోగ్యం ఇలా మెయింటైన్ చేసుకోవాలనే విషయం పట్ల కొంత ఆలోచన వస్తుంది. ఇది పార్థ డెంటల్ స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి ఈ అవేర్నెస్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు చేసుకోవాలి. ఎందువల్ల చేసుకోవాలి, ఇప్పటికి కూడా ప్రతి 10 మందిలో కేవలం 2 మాత్రమే డెంటిస్ట్ని కలుస్తాను. 80% మంది ఇప్పటికీ కూడా డెంటిస్ట్ని కలవట్లేదు. తప్పనిసరిగా కలిస్తే తప్ప ఆరోగ్యంగా ఉండరు. రైట్, మీరు కాలర్ ఉన్నారండి, రమేష్ హైదరాబాద్ నుంచి. రమేష్ మాట్లాడండి. చెప్పండి రమేష్ గారు. హలో చెప్పండి రమేష్. సార్, నాకు ఒకసారి పన్ను డ్యామేజ్ రూట్ కెనాల్ చేశారు సార్. అది ఇప్పుడు అది నడవట్లేదు, అంటే మామూలుగా మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అయితే ఇప్పుడు నాకు 35 ఇయర్స్ ఏజ్. అయితే నాకు ఇప్పుడు షుగర్ ఉందండి. షుగర్ ఉంది కాబట్టి ఒక పన్ను పెట్టించాలని పెట్టించండి. రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఏమంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, పంటిలో ఉన్న ఇన్ఫెక్షన్ తీసేయడాన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్, అంటే చిన్న రంధ్రం చేసి లోపల ఉన్న ఇన్ఫెక్షన్ తీసేస్తారు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తే పన్ను పీకనవసరం లేకుండా జీవితకాలం కాపాడుకోవచ్చు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన పంటికి తొడుగు వేసుకుంటే బాగా నమిలి తినచ్చు కూడా. రెండో విషయం ఏంటి, డయాబెటిక్ పేషెంట్స్ డెంటల్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చా అంటే తప్పనిసరిగా చేసుకోవాలి. ఎన్నో సర్వేలు కూడా ఎలా చెబుతాయి, నోట్లో ఇన్ఫెక్షన్లు ఉంటే, చిగుళ్ళ జబ్బులు ఉంటేనో లేదా పళ్ళలో రంధ్రాలు ఉంటేనో షుగర్ కూడా కంట్రోల్ కాదు అని చెబుతారు. అందువల్ల నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మిగతా వాళ్ళకంటే కూడా ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చికిత్స చేయించుకోవడం తప్పనిసరి. కానీ డాక్టర్ గారు, ఎక్కువ మంది
నోటి సంబంధిత వ్యాధులు మాత్రం చాలా నిర్లక్ష్యం చేస్తుంటుంటారు, చిన్న చిన్నవే కదా అని పట్టించుకోకుండా ఉంటారు. తన ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుంది? ఇప్పటిదాకా ఏంటంటే మనకందరికీ తెలిసింది, చాలా మంది నేను వాదిస్తాను, ఏమండి డెంటిస్ట్ దగ్గరకు పోరు, ఏమండి ప్రతి ఆరేళ్ళకి ఒకసారి డాక్టర్ దగ్గరికి పోవాలి కదా, మీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళకి పాలపళ్ళు పోయి శాశ్వత దంతాలు వస్తున్నాయి కదా, వాళ్ళని రెగ్యులర్ గా డాక్టర్కి చూపించాలి కదా, సమస్యలు రాకుండా చేసుకోవాలంటే రెండు విషయాలు గట్టిగా చెబుతారు. ఏమండి మాకు అసలు ఇంట్లో ఎవరికి నొప్పి లేదండి, పళ్ళు నొప్పి వస్తే కదా డెంటిస్ట్ దగ్గరికి పోవాలా అని చెబుతూ ఉంటారు. దానికి సమాధానం ఏంటి, 70-80% పళ్ళ జబ్బులకు అసలు నొప్పి అనేది ఉండదు, కేవలం 20% పళ్ళ జబ్బులకు మాత్రమే నొప్పి ఉంటుంది. అంటే నొప్పి ఉంటే జబ్బు ఉన్నట్టు కానీ, నొప్పి లేకపోతే జబ్బు లేనట్టు కానీ గుర్తించాల్సిన అవసరం లేదు. అందువల్ల రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపెడితే తప్ప మీకు సమస్య ఉందా లేదా అని తెలిసే అవకాశం లేదు. ఇక రెండో విషయం ఏమండి, నాకు 32 పళ్ళు ఉన్నాయి, 1-2 పళ్ళు దెబ్బతిన్నాయి, పీకించుకున్నాను, ఊడిపోయినాయి, మిగతా పళ్ళతో హాయిగా ఉన్నాను కదా, ఆ పళ్ళ గురించి పోతే పోయింది కదా అని వాదిస్తూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు పళ్ళకు సంబంధించిన జబ్బులు కేవలం పళ్ళకు మాత్రమే పరిమితం కాదు, పంటికి సంబంధించిన జబ్బుల వల్ల గుండె జబ్బులు వస్తున్నాయి, పంటికి సంబంధించిన జబ్బుల వల్ల కిడ్నీ లివర్లు పాడవుతున్నాయి. శరీర ఆరోగ్యం బాగుంటే తప్పనిసరి ఉండాలంటే తప్పనిసరిగా నోటి ఆరోగ్యం ఉండి తీరాలన్న పరిస్థితులు వచ్చాయి కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళడం, నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం తప్పనిసరి. అందువలనే పార్థ డెంటల్ క్లినిక్ ఈ క్యాంపెయిన్ చేయడానికి కూడా కారణం అది. కనీసము ఎవరు కూడా నాకు నొప్పి లేదే అని డాక్టర్ దగ్గరికి పోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. నొప్పి వచ్చినా దగ్గరలో మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తెచ్చి టైం పాస్ చేసేవాళ్ళు ఉన్నారు. జబ్బులు ఉన్నప్పటికీ కూడా 1-2 పళ్ళు పోతే పోయిందిలే, అవి పళ్ళ జబ్బులు మనల్ని ఏం చేస్తాయి, పళ్ళ జబ్బులు ఉంటే 1-2 పళ్ళు పోతాయి అంతే కదా అని నిర్లక్ష్యం చేస్తారు. వీటన్నింటి వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది అని చెప్పడం మా ఉద్దేశం. దీనికి కనీసం డెంటిస్ట్ని కలపడం మొదలు పెడితే, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళడం అన్నది అలవాటు చేసుకుని, డెంటిస్ట్ దగ్గర ఎగ్జామిన్ చేసుకోవడం లాంటివి అలవాట్లు మొదలైతే ఎన్నో విషయాల పట్ల అవగాహన వస్తుందనే ఉద్దేశంతోనే మేము ఈ 4142000 అనే కాల్ సెంటర్ నెంబర్ని ఏర్పాటు చేయడం. ఆ నెంబర్కి ఎవరు ఫోన్ చేసినా సరే మా స్పెషలిస్ట్తో ఫ్రీగా వాళ్ళు కూర్చుని అవగాహన పొందే అవకాశాన్ని కల్పించడం, చిన్నపిల్లలైతే బ్రషింగ్ చేసే విధానాన్ని నేర్పించడం, పెద్దవాళ్ళైతే వాళ్ళకున్న సమస్యల్ని, రాబోయే సమస్యల్ని ముందుగా హెచ్చరించడం, పెద్దవాళ్ళైతే నమిలి తినడానికి ఏర్పాట్లు చేసుకోవడం ఎలా అన్న విషయాన్ని తెలియజేయడం, వాళ్ళకున్న సమస్యలకు మా స్పెషలిస్ట్ దగ్గర సరైన సమాధానాలు ఇప్పించడం, ఇవన్నీ కూడా నోటి ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేయడానికి, సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా దంతవైద్యం పట్ల అవగాహన కలిగి ఉండాలి అని చెప్పడానికి చేసే ప్రయత్నాలండి. మరో కాలర్ ఉన్నారండి, కావ్య హైదరాబాద్ నుంచి. కావ్య మాట్లాడండి. హలో చెప్పండి కావ్య గారు. సార్ యాక్చువల్లీ నాకు ఒక 10 ఇయర్స్ నుంచి అప్పర్ పీక్ లో ఒక ప్రాబ్లం ఉంది. ఏమండి? 10 సంవత్సరాల క్రిందట ఒక అదే రూట్ కెనాల్ చేయాలన్నారు ఒక షీట్ కి, అంటే పైన పై పనికి. అది ఇంకా పై పన్ను ఇంకా అమ్మవారి నిర్లక్ష్యం, నేను బయట చూపించుకోలేదు. అది బాగా హోల్ పడిపోయి దాంట్లో మళ్ళీ స్కిన్ ఫామ్ అయిపోయింది, అంటే మీన్ ఏమంటారు మొత్తం ఫుల్ అయిపోయింది, ఒక చర్మం అదే ఒక ఫ్లెష్ లాగా ఫామ్ అయిపోయింది. అది ఇంకా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఏమంటున్నారంటే ఏదైనా చేస్తే కళ్ళుకి ప్రాబ్లం వస్తుందేమో, కళ్ళ నరాలకి ప్రాబ్లం వస్తుందేమో, ఒక్కోసారి అలా పెయిన్ ఎలా ఉంటుందంటే దాని ఆ వైపు నవ్వు, అంటే లెఫ్ట్ సైడ్, అది లెఫ్ట్ సైడ్ చూస్ చేసామంటే చాలు కళ్ళ నరాల దగ్గర దాకా నిప్పు వస్తుంది, బ్లీడింగ్ అవుతూ ఉంటది బ్రష్ చేసుకుంటే. సో రైట్ సైడ్, నా రైట్ సైడ్ నుంచి 10 ఇయర్స్ నుంచి నేను చూస్ చేస్తున్నాను, రైట్ సైడ్ కూడా ఒక టీత్ ప్రాబ్లం వచ్చింది, అది రూట్ కెనాల్ చేసి క్యాప్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఈ సన్ ఆఫ్ 4 డేస్ నుంచి దాని వైపు ఒక మిన్న చిగురు బాగా గమ్ బాగా వాసిపోయింది. ఇప్పుడు అటు తినలేకపోతున్నాను, ఇటు తినలేకపోతున్నాను. సో డాక్టర్ దగ్గరకు వద్దామంటే భయం, ఏ డాక్టర్ చూసినా కూడా ఇదే కాస్టింగ్ మోర్, అది కర్లీ చిన్న 1-2 డేస్ మాత్రం అసలు ప్రాణం పోయినట్టుంటది. ఇంకా అలాగే అంటే లాట్ ఆఫ్ పీపుల్ నాకు తెలిసినంత వరకు అయితే పన్ను అమ్మో ఇంత నా పన్ను కోసం ఇంత పెట్టాలా అని చాలా వరకు రారు. ఇంకొకటి కదిలిస్తే ఎవరికైనా ట్రీట్మెంట్ అంటే వస్తే అమ్మయ్య తగ్గింది అనుకుంటారు, ఇది పన్ను ఏంటంటే ట్రీట్మెంట్ చేస్తే పెయిన్ ఎక్కువైంది భరించాలి కొన్ని రోజులు, అది తప్పదు. అందుకని రెండు మూడు విషయాలు మంచి విషయాలు చెప్పారు. ఒకటి, మీరు నిర్లక్ష్యం చేయడం వల్ల పళ్ళు పగిలిపోవడం, విరిగిపోవడం, లోపల బ్లీడింగ్ అవ్వడం, తల నరాల దాకా పీకడం, ఇవన్నీ కూడా నిర్లక్ష్యం చేస్తే వచ్చే దుష్ఫలితాలను మీరే స్పష్టంగా చెప్పారు.
రెండో విషయానికి వస్తే ఏమంటే ఈ పంటికి ట్రీట్మెంట్ చేస్తే ఈ పన్ను ఆ మొక్కలు తీసేసి వేరే పళ్ళు పెడితే నరాలు ఏమైనా దెబ్బతింటాయా అంట. అది అపోహ మాత్రమే. పళ్ళకు కళ్ళకు ఎటువంటి సంబంధం లేదు. పళ్ళు రిపేర్ చేయడం వల్ల కానీ తప్పనిసరిగా ముక్కలు ముక్కలుగా ఇన్ఫెక్షన్ ఉన్న పళ్ళను తీసేసి కృత్రిమ దంతంగా వేరే పన్ను అమరిస్తే ఈ నరాలు దెబ్బతినడం కానీ ఇలాంటివి ఏమీ జరిగే అవకాశం లేదు. కాబట్టి ఆ రకంగా భయపడాల్సిన అవసరం లేదు. ఇక మూడో విషయాన్ని కూడా ఒకటి చెప్పారు, ఏమంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలా ఖరీదు అయిపోతుందండి, అమ్ము అనిపిస్తూ ఉంది అని చెప్తున్నారు. నేను ఎప్పుడూ వాదిస్తూ ఉంటాను, మీరు నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేసి ఏ చికిత్స అయినా సరే చాలా తక్కువ ఖరీదులో అయిపోతుంది. అందువల్ల ఈ అవేర్నెస్ పెంచే భాగంలో ఇది కూడా ఒకటి. ఎప్పుడు దంత వైద్యం ఖరీదవుతుంది? మీరు సంవత్సరాల కొద్దీ వాటిని నిర్లక్ష్యం చేసి సమస్య బాగా ముదిరిపోయిన తర్వాత ఇంకా తప్పని పరిస్థితుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు డెఫినెట్గా పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు చేయాల్సి వస్తుంది. ఆ ట్రీట్మెంట్లు చేసినప్పుడు కొంత ఖరీదు అయ్యే మాట వాస్తవమే. అంతేగాని మీరు రెగ్యులర్గా మీరు ప్రతి 6 నెలలకు ఒకసారి 8 నెలలకు ఒకసారి నేను చెబుతున్నట్టుగా మీరు రెగ్యులర్గా డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే మీకు ఎంత ఖర్చు అవుద్ది చెప్పండి. డాక్టర్ గారు స్కేలింగ్ చేసుకోమన్నారు అనుకోండి, స్కేలింగ్కి ఎంత ఖర్చు అవుద్ది మీకు? 500 రూపాయల, 1000 రూపాయల, 1500. లేజర్ లాంటి అద్భుతమైన చికిత్సలు చేయించుకుంటే 2000-3000 రూపాయలు ఖర్చు అవుద్ది. అంతే కదా. తర్వాత పంటిలో రంధ్రం ఉంది, ఫిల్లింగ్ చేయించుకోవాలి, ఎంత ఖర్చు అవుద్ది? 200-500 రూపాయల ఖర్చు అవుతుంది. ఇది ఖరీదైంది కానీ మీ సినిమా టికెట్ ఖరీదంతా, అంతకుమించి ఏమీ కానే కాదు. మీ హోటల్ ఖర్చు, ఒకరోజు బయటకు వెళ్ళి భోంచేసి వచ్చినంత, దాంతో మీ కుటుంబంలో మొత్తం కూడా చక్కగా నోటి ఆరోగ్యాన్ని కాపాడు. ఎప్పుడు డెంటల్ డెంటిస్ట్రీ కాస్ట్లీ, ఎప్పుడు డెంటల్ ట్రీట్మెంట్ కాస్ట్లీ అంటే మీరు పళ్ళు విరిగిపోయి, మీరు చెప్పారు కదా 5 ఏళ్లుగా నేను పళ్ళు విరిగిపోయి లోపల అంతా కండ బయటకు వచ్చి నమిలి తింటుంటే రక్తం వచ్చి నమిలినప్పుడు అంతా నలాలు లాగి ఇంత పెద్ద సమస్య ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ చికిత్స కూడా అలాగే ఉంటుంది కదమ్మా. అందువల్లే నేను రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా అంటారు. ఇక సమాజంలో ఇప్పటికీ కూడా కేవలం 4-5% మంది మాత్రమే వాళ్ళ జీవితకాలంలో దంత వైద్యుని కలుస్తూ ఉన్నారు. 95% మంది ఇప్పటికీ కూడా మేము మా జీవితకాలంలో డెంటిస్ట్ని కలవాల్సిన అవసరం లేదనే భావిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా నోటి ఆరోగ్యం తప్పనిసరి కాబట్టి వీళ్లకు దంత వైద్యాన్ని పరిచయం చేయడం, ఆధునిక దంత వైద్యాన్ని ఉపయోగించుకుని ప్రతి ఒక్కరూ కూడా నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ప్రతి ఒక్కరికి కూడా అందమైన చిరునవ్వు ఉండాలనే కోరుకుంటుంది, ప్రతి ఒక్కరికి పళ్ళు తెలతల మెరుస్తూ ఉండాలనే కోరుకుంటుంది. ఇటువంటి నా పళ్ళు తెల్లగా ఎలా మెరవాలి డాక్టర్ అంటే మా డాక్టర్ సలహాలు ఇస్తాడు. ఏమంటే నా పలువరస అందంగా తయారు చేసుకోవాలి, చిన్నప్పటి నుంచి మా పాపకి ఏం చేయాలి, మా బాబుకి ఏం చేయాలంటే మా డాక్టర్ మీకు ఫ్రీగా సలహాలు సూచనలు ఇస్తారు, అవేర్నెస్ కలిగిస్తారు. ఇవన్నీ చేయడానికి పార్థా డెంటల్ హాస్పిటల్ ఈ ఉద్యమాన్ని చేపట్టింది. రైట్ డాక్టర్ గారు, చిన్న బ్రేక్ తీసుకుని లైఫ్ లైన్ కొనసాగిద్దాం. చూస్తూనే ఉండండి టీవీ 9.